हेलो फ्रेंड्स, वेलकम टू ईजी एडमिशन्स यूट्यूब चैनल। सो ईरोजु वीडियो वच्चेसी कालोजी नारायण राव यूनिवर्सिटी ऑफ हेल्थ साइंसेस केएनआर यूएचएस टीएस तेलंगाना यूनिवर्सिटी एडमिशन नोटिफिकेशन रिलीज अयिंदी। इक्कड चूडंडी, नोटिफिकेशन फॉर ऑनलाइन रजिस्ट्रेशन फॉर एडमिशन इंटू बीपीटी एंड बीएससी नर्सिंग फोर इयर्स कोर्स एंड बीएससी एमएलटी एंड पोस्ट बेसिक बीएससी नर्सिंग टू इयर्स कोर्स अंडर कॉम्पिटेंट अथॉरिटी कॉम्पिटेंट अथॉरिटी कोटा फॉर 2021-22 इन द स्टेट ऑफ तेलंगाना। सो एवरते बीपीटी बीएससी एमएलटी एंड बीएससी नर्सिंग अलागे टू इयर्स पोस्ट बेसिक बीएससी नर्सिंग कोर्स लो चेरालनुकुंटुन्नारो मन तेलंगाणालो उन्नई कालोजी नारायण राव यूनिवर्सिटी लो सो वाळ्ळकु अडमिशन नोटिफिकेशन अनेदी रिलीज चेशारु। सो इदी फोर्थ रोजु रिलीज अयिंदंडी, नेनु ई रोजु फिफ्त वीडियो चेस्तुन्नानु। सो मनमु लास्ट डेट्स एंड एलिजिबिलिटी मोत्तम डीटेल्स एक्सप्लेन चेस्तानु नेनु मीकु दींट्लो। सो ई वीडियो कंप्लीट गा चूडंडी। सो इक्कड चूस्ते अप्लिकेशन्स, सो ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్స్ ఆన్లైన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ది బీపీటీ బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పీబీ బీఎస్సీ నర్సింగ్ టూ ఇయర్స్ కోర్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 21-22 అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఇంటూ ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ। సో ఈ నోటిఫికేషను గవర్నమెంట్ కాలేజెస్లో జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా అండ్ ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయిన వాళ్ళకు కూడా అప్లికేబుల్ అండి। సో ఇది గుర్తుపెట్టుకోండి। అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ టు డిటర్మైన్ స్టేట్ మెరిట్ పొజిషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ఓన్లీ। सो ई वेब बेस्ड काउंसलिंग अप्पुडु ई मेरिट पोजिशन अनेदी डिटर्मिन चेस्तारन्नमाट। प्रोविजनल फाइनल मेरिट लिस्ट विल बी नोटिफाइड आफ्टर स्क्रूटनी आफ् आल सर्टिफिकेट्स अपलोडेड एट द टाइम आफ् ऑनलाइन रजिस्ट्रेशन। सो फाइनल मेरिट लिस्ट अनेदी ई ऑनलाइन रजिस्ट्रेशन मोत्तम कंप्लीट अयिन तर्वात वेरिफिकेशन चेसी फाइनल मेरिट लिस्ट अनेदी वाळ्ळु ऑनलाइन लोने पब्लिश चेयडम जरुगुतुंदी। अंड टोटल नंबर आफ् सीट्स अवेलेबल अंडर कॉम्पिटेंट अथॉरिटी कोटा for each course for the academic year 21-22 will be notified before exercising website options for counseling। so edaithe counseling kanna munde ee total limited seats competent quota authority quota kinda ae colleges lo enni unnai anesi before website ఆప్షన్స్ ఫర్ కౌన్సిలింగే వాళ్ళు ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది। అండ్ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ విల్ బీ యాజ్ నోటిఫైడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ। సో ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో ఈ కాంపిటెంట్ అథారిటీ కోటా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఫిక్స్ చేసిందో ఆ ఫీజెసే వాళ్లకు అప్లికేబుల్ అవుతుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి సపరేట్ అప్లికేషన్స్ హ్యావ్ టు బీ రిజిస్టర్డ్ ఫర్ ఈచ్ కోర్స్. సో ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్కటి అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది। సో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. సో కొందరు ఏంటంటే బీపీటీ చేయాలా బీఎస్సీ ఎంఎల్టీ చేయాలా అనుకుంటుంటారు, సో కొందరు రెండు కోర్స్కి అప్లై చేద్దాం అనుకుంటారు. సో సపరేట్ కోర్సెస్కి ఒక్కొక్క అప్లికేషను అప్లై చేయాల్సి ఉంటుంది। అండ్ ఇది ఇంపార్టెంట్ అండి, డేటు అప్లికేషన్ ఫామ్స్ ఆర్ అవైలబుల్ సెపరేట్లీ ఫర్ ఈచ్ కోర్స్. క్యాండిడేట్ కెన్ రిజిస్టర్ ఆన్లైన్ అండ్ అప్లోడ్ స్కాన్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 11 AM ఆన్ 6th. సో ఈరోజు 5th అండి, 6th మండే రోజు నుంచి ఈ ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది టిల్ 15th December వరకు అప్ టు 6 PM. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, అప్ టు 6 PM మీరు 15th December రోజు ఈవెన్ 6:15 ఆర్ 6:10కి చేసిన వెబ్సైట్ అనేది క్లోజ్ అవుతుంది। సో బిఫోర్ 15th మీరు ఆన్లైన్లో చేసుకోండి। అండ్ వెబ్సైట్ వచ్చేసి https://tsparamed.tschi.in అండి, ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్ అనేది చేసుకోవాలి। అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎలిజిబిలిటీ కూడా చూద్దాము। అండ్ ఇక్కడ ఒకటి ఇంకోటి, ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ పొజిషన్ ఫర్ ది అప్లైడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ క్రిటీరియా నోటిఫైడ్
here under the verification and uploaded original certificate. So final merit position anedi vaalla eligibility criteria verify chesi all documents verify chesi edaithe meer online lo upload chestaro aa documents verify chesi tarvata meeku merit list anedi allot cheyadam jarugutundi. So BPT course ki eligibility endi ante intermediate 10+2 or equivalent with botany, geology, physics and chemistry or so వీళ్ళు ఎలిజిబుల్ ఆర్ ఇక్కడ చూడండి ఆర్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫిజియోథెరపీ వాళ్ళు ఎలిజిబుల్ ఆర్ ఇంటర్ ఒకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఆఫ్ బయాలజికల్ ఫిజికల్ సైన్స్ ఆర్ టాస్ ఇక్కడ చూడండి ఇంటర్ ఒకేషనల్ ఫిజియోథెరపీ వాళ్ళు ఎలిజిబుల్ ఆర్ అని ఉంది దీన్ని ఇది ఏంది అంటే సపోజ్ మీరు ఎంఎల్టీ చేశారనుకోండి ఒకేషనల్లో సో మీరు ఎంఎల్టీ తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ వద్దు నాకు నేను బీపీటీ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి సో ఈ కేసులో మీరు బ్రిడ్జ్ కోర్స్ అనేది పాస్ అయ్యి కంపల్సరీ ఉండాలి అన్నమాట సో అందుగురించే విత్ బ్రిడ్జ్ కోర్స్ అని ఇచ్చారు సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ టాస్ టాస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ టీఎస్ ఓపెన్ స్కూల్ వాళ్ళు ఎవరైతే బైపీసీ చేశారో వాళ్ళు కూడా ఈ బీపీటీ కోర్స్కి ఎలిజిబుల్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st డిసెంబర్కి ఎవరైతే 17 ఇయర్స్ కంప్లీట్ అవుతారో వాళ్లకు ఈ బీపీటీ కోర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బీఎస్ఎంఎల్టీ సో ఇది కూడా నాకు తెలిసి సేమ్ కండిషన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ 10+2 ఆర్ ఈక్వలెంట్ విత్ బాటనీ జాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఎంఎల్టీ ఆర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఈ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఏంటంటే టీఎస్పిఎంబీ నుంచి ఎవరైతే పాస్ అయ్యారో టీఎస్ తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డులో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ ఒకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఆఫ్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ ఆర్ టాస్ సో ఇది కూడా సపోజ్ మీరు ఒకేషనల్లో పీటీ చేశారు ఫిజియోథెరపీ ఇప్పుడు మీరు బీఎస్ఎంఎల్టీ చేసుకోవాలి ఆ కేసులో మీరు బ్రిడ్జ్ కోర్స్ అనేది కంపల్సరీ పాస్ అయి ఉండాలి సో వాళ్ళు కూడా చేసుకోవచ్చు అలాగే టాస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి కూడా పాస్ అయిన వాళ్ళు బైపీసీ పాస్ అయిన వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ అనేది సారీ టీఎస్ ఓపెన్ స్కూల్ బైపీసీలో పాస్ అయిన వాళ్ళు కూడా బీఎస్ఎంఎల్టీ కోర్స్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డ్యూరేషన్ కోర్స్కి 10+2 పాస్ ఎట్ 45% అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఇన్ సైన్స్ కంపల్సరీ అండి 45% ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీలో ఉండాలి అండ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి అండ్ నెక్స్ట్ ఇంకోటి 10+2 పాస్డ్ అవుట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండర్ ఏఐఎస్ఎస్సీ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఎస్ఎస్సీఈ హెచ్ఎస్సీఈ ఎన్ఐఓఎస్ టాస్ ఆర్ అదర్ ఈక్వలెంట్ బోర్డ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సో ఇది ఏంటంటే ఓపెన్ స్కూల్స్లో లైక్ ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఏపీ ఓపెన్ స్కూల్ తెలంగాణ ఓపెన్ స్కూల్ ఆర్ సిబిఎస్ఈ సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో పాస్ అయి ఉండాలి అండ్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ సో ఇది ఇంపార్టెంట్ ఏంటంటే సపోజ్ మీరు ఫిజియోథెరపీ కానివ్వండి ఆర్ ఒకేషనల్ ఎంఎల్టీ కానివ్వండి నర్సింగ్ కానివ్వండి ఇది చేసిన వాళ్ళు కూడా బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయిన వాళ్ళు ఈ బీఎస్సీ నర్సింగ్కి ఎలిజిబుల్ అనమాట వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి దోస్ హూ హ్యావ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ దోస్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్ ఎలిజిబుల్ విత్ 40% సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు 40% మార్క్స్ ఉండాలి ఇన్ సైన్స్ గ్రూప్ సబ్జెక్ట్స్ అండ్ ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ సబ్జెక్ట్ యాజ్ పర్ ఆర్డర్ ఆఫ్ ది సెక్రటరీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ న్యూఢిల్లీ వైట్ సర్కిల్ నెంబర్ సో అండ్ సో సో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళ ఆర్డర్ ప్రకారముగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు 40% సైన్స్లో ఉంటే ఎలిజిబుల్ అనమాట వాళ్ళు అడ్మిషను తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఏదైతే 2 ఇయర్స్ కోర్స్ ఉంటుందో ఆ కోర్స్ ఎలిజిబిలిటీ చూద్దాం క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ టు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ షుడ్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్ రికగ్నైజ్డ్ బై ది యూనివర్సిటీ ఇన్ తెలంగాణ ఆర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఆర్ ఎన్ఐఓఎస్ టాస్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రెగ్యులేషన్స్ సో రెగ్యులర్గా ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ చేయలేదు ఆర్ తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లో పాస్ అయిన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్లో ఉండాలి ఆర్ ఓపెన్ స్కూల్ ద్వారా చేసినది కూడా ఎన్ఐఓఎస్ తెలంగాణ ఓపెన్ స్కూలు సో ఏ ఓపెన్ స్కూల్ వేసినా అది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ తెలంగాణలోని యూనివర్సిటీస్ ఎలిజిబిలిటీ ఇవ్వాలి యాజ్ పర్ ఎలిజిబిలిటీ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అన్నట్టు
सो अदी इंडियन नर्सिंग काउंसिल रेगुलेशन्स प्रकारं गा वालू कूडा चेसुकोवच्चु अंड नेक्स्ट अलागे कैंडिडेट शुड हैव पास्ड जनरल नर्सिंग एंड मिडवाइफरी फ्रम एन इंस्टिट्यूशन रिकग्नाइज्ड बाय द गवर्नमेंट ऑफ तेलंगाना और नर्सिंग काउंसिल ऑफ इंडिया एंड शैल बी रजिस्टर्ड विद द स्टेट नर्सिंग काउंसिल सो कैंडिडेट्स एवरैते जनरल नर्सिंग एंड मिडवाइफरी जीएनएम पास अयारो इंस्टिट्यूशन एदैते जीएनएम कोर्स अदी तेलंगाना गवर्नमेंट नुंची इक्विवेलेंट उंडाली रिकग्नाइज्ड उंडाली और नर्सिंग काउंसिल अप्रूवल उन्ना जीएनएम कॉलेजेस लोने पास अयिन वाळ्ळु कूडा एलिजिबल वाळ्ळु अप्लाई चेसुकोवच्चु अंड एलिजिबिलिटी क्रिटेरिया इज ऐज पर् जीओएमएस नंबर 269 हेल्थ एंड मेडिकल एंड फैमिली वेलफेयर के टू डिपार्टमेंट डेट 30/11/2009 ऐज मेंशन्ड इन जीओएमएस नंबर सो एंड सो डेटेड एंड ऑर्डर इश्यूड बाय गवर्नमेंट ऑफ तेलंगाना फ्रम टाइम टू टाइम सो एलिजिबिलिटी कंडीशन अने इपू 2021 सेशन की एलिजिबिलिटी अंडी सो टाइम टू टाइम अंटे मीकु 21-22 के अप्लाई चेस्तुन्नारु काबट्टी इदे मीकु एलिजिबिलिटी सो फर्दर गा टाइम टू टाइम चेंजेस अनेदी अवुतुंटाई सो दीनिकी मीरु जीओएमएस नंबर और गवर्नमेंट आफ् तेलंगाणा डीएमई नुंची अपडेट तीसुकोवच्चु टाइम टू टाइम अंड नेक्स्ट वच्चेसी गवर्नमेंट सर्वीस कैंडिडेट्स एवरैते गवर्नमेंट सर्वीस कैंडिडेट्स उन्नारो वाळ्ळु 2 इयर्स नर्सिंग काउंसिल कोर्स लो अडमिशन ఎలా చేసుకోవాలి వాళ్ళ రూల్స్ ఏంటి ఫర్ అడ్మిషన్ ఇంటూ పోస్ట్ బేసిక్ నర్సింగ్ 2 ఇయర్స్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ యాజ్ ఎ స్టాఫ్ నర్స్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వైద్య విధాన పరిషత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఆన్ 30/11/2021 సో ఎవరైతే బీఎస్సీ సో పోస్ట్ బేసిక్ నర్సింగ్ 2 ఇయర్స్ కోర్స్ చేయాలనుకుంటున్నారో గవర్నమెంట్ సర్వీస్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 2 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలి యాజ్ ఎ స్టాఫ్ నర్స్ లాగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అండ్ వైద్య విధాన పరిషత్లో అది తెలంగాణ స్టేట్లో అండ్ అలాగే సర్వీస్ సర్టిఫికేట్ యాజ్ ఎ స్టాఫ్ నర్స్ షుడ్ బీ ఎన్క్లోజ్ ఇష్యూడ్ బై ది రెస్పెక్టివ్ ఎంప్లాయర్ అండ్ షీ మస్ట్ బీ ఎ రెగ్యులర్ ఎంప్లాయీ సో ఈ అంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ క్యాండిడేట్ కింద క్లైమ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే సర్వీస్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది డిఎంఎంహెచ్ అది మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్ వైద్య విధాన పరిషత్ ద్వారా ఇష్యూ చేసిన సర్వీస్ సర్టిఫికెట్ అది కూడా ఆ సర్వీస్ అనేది రెగ్యులర్ ఎంప్లాయీ ఉండాలి పార్ట్ టైం ఎంప్లాయీ అవుట్ సోర్సింగ్ అలా ఉండొద్దు సో రెగ్యులర్ ఎంప్లాయీ అని ఉండాలి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు Service certificate regularization orders as staff nurse should be enclosed. Only female candidates only are eligible as a service candidates in government nursing colleges. So only female candidates ke ante government service candidates only females ke accept chestaru. And age andi age vachesi manamu chuddamu. The minimum age for admission shall be 17 years as on 31st December 2021 for BPT, BSc Nursing and BSMLT. So, 17 years age 31st December ke complete aina vallu BPT, BSc Nursing 4 years degree and BSc MLT chesukochu. And candidate born before 2nd January 2005 are not eligible for admission. So, evaraithe 2005 January 2nd low. ఆన్ ఆర్ బిఫోర్ 2005 వాళ్ళు ఏ కోర్స్కి కూడా ఎలిజిబుల్ కాదు అండ్ అలాగే మినిమం ఏజ్ ఫర్ పోస్ట్ బేస్ బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ డిగ్రీ ఈజ్ 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈజ్ 45 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఏజ్ ఈజ్ రిలాక్సబుల్ బై 3 ఇయర్స్ సో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ కోర్స్కి 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు 45 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మినిమం 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు డౌన్లోడ్ అండ్ రీడ్ ది ప్రాస్పెక్టస్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఈచ్ కోర్స్ అవైలబుల్ ఇన్ ది వెబ్సైట్ సో ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యేసి ఈ నోటిఫికేషను అండ్ ప్రతిదీ మీకు కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి సో మీరు అక్కడ ఆన్లైన్లో కూడా అప్లికేషన్ ఫామ్ కూడా చేసుకోవచ్చు 21-22 సెషన్కి అండ్
The eligible candidate as per concerned regulations who desire to take admission or above courses in affiliated colleges shall apply online and upload all original certificates for determining the merit positions for Telangana State Competent Authority quota seats in the website. So and so website, ఇది వెబ్సైట్ నోట్ చేసుకోండి. ఫ్రమ్ 11 AM టు 11 AM ఆన్ 6th December టు 15th December only. The online applications can be filled through any computer with internet connection. So ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. కన్సర్న్ రెగ్యులేషన్స్ ఇప్పుడు నేను పైన చెప్పిన అంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ మీకు మ్యాచ్ అవుతున్నాయి, మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఈ వెబ్సైట్ ద్వారా మీరు వెళ్ళేసి అక్కడ ఆన్లైన్లో 6th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో అది ఒరిజినలే ఉండాలి. అండ్ జిరాక్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయొద్దు. అండ్ అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా క్లారిటీగా ఉన్నట్లుగా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, లేదంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీజు వచ్చేసి ద రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీజ్ ఆఫ్ రూపీస్ 200 rupees, బ్యాంక్ ట్రాన్సన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్. సో 2000 rupees ఓసీ బీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి, అది మీరు పే చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా చూపిస్తుంది. అండ్ 1600 rupees ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండి. ఈచ్ కోర్స్ సపోజ్ బీపీటీకి అప్లై చేస్తుంటే అయితే 2000 అండ్ బీఎస్ఎంఎల్టీకి అప్లై చేసుకున్నట్లయితే 2000. సో అలాగా ఈచ్ కోర్స్కి ఆ ఫీజ్ అనేది ఉంటుంది. అండ్ ఫీజ్ షెల్ బి పేడ్ ఓన్లీ ఆన్లైన్ అండి. ఆన్లైన్ మీ డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకో ఇన్ఫర్మేషన్, రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ టు ఏ ఫర్దర్ డేట్. సో ఒకసారి ఫీజ్ పే చేస్తే అది రిఫండ్ అవ్వదు అండ్ అడ్జస్ట్ కూడా కాదు, అది గమనించండి. ఇంకోటి ఇది చాలామందికి డౌట్ ఉంటుంది, ఇక్కడ చూడండి. క్యాండిడేట్స్ నీడ్ నాట్ సెండ్ ది ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ టు ది యూనివర్సిటీ. ఆన్లైన్ ఫిల్ చేసినాక అదే ఎనఫ్ అండి, మీరు అది ప్రింట్అవుట్ తీసుకొని యూనివర్సిటీకి పంపించాల్సిన అవసరము ఉండదు. సో ఇది మీరు జస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర మీ రిఫరెన్స్కి పెట్టుకోండి, యూనివర్సిటీకి పంపించాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ఆల్ ది అబౌవ్ కోర్సెస్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ ది కేఎన్ఆర్ యుహెచ్ఎస్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్. సో మెరిట్ లిస్ట్ అనేది ఇది రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేస్తారో అది వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కేఎన్ఆర్ యుహెచ్ఎస్ వెబ్సైట్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. మీకు ఆన్లైన్ ఫిల్ చేసేటప్పుడు ఇదే మీకు ప్రాబ్లం వస్తుంది. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పీడిఎఫ్ ఫార్మాట్ ఫర్ అప్లోడింగ్. చూడండి, పీడిఎఫ్ ఫార్మాట్, జేపీఈజీ పిఎన్జీ ఫార్మాట్స్లో అవ్వదు, పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో మ్యాండేటరీ, 10th మార్క్స్ మెమో అనేది మ్యాండేటరీ, పీడిఎఫ్ ఉండాలి, అది కూడా సైజు 500 KB వరకే ఉండాలి. 500 KB లోపల ఉండొచ్చు, బట్ 500 KB ఉన్నా యాక్సెప్ట్ చేయదు. సో ఇది మీరు పీడిఎఫ్ చేసేటప్పుడు చూసుకోండి. అండ్ మెమోరెండమ్ ఆఫ్ మార్క్స్ టు ది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ జిఎన్ఎం గ్రేడ్ సర్టిఫికేట్ నాట్ అక్సెప్టెడ్ మ్యాండేటరీ. సో మెమోరెండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ దట్ ఈజ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మెమోరెండమ్ ఆఫ్ మార్క్స్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి, అది కూడా పీడిఎఫ్ 500 KBలోనే ఉండాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 10th, ఇఫ్ మోర్ దెన్ వన్ సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇంటూ ఏ సింగిల్ పీడిఎఫ్ మ్యాండేటరీ. సో ఇది కూడా పీడిఎఫ్. ఇదేంటంటే 6th to 10th క్లాసు, ఒకవేళ మీ దగ్గర 4-5 copies ఉంటే అది ఒకటేసారి మీరు ఒకటే పీడిఎఫ్లో 500 KBలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఫర్ 2 years జిఎన్ఎం, ఇఫ్ మోర్ దెన్ వన్ సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇంటూ ది సింగిల్ పీడిఎఫ్. సో ఒకవేళ మీ దగ్గర 1 or 2 సర్టిఫికేట్స్ ఉంటే అన్నీ స్కాన్ చేసి ఒకటే పీడిఎఫ్లో 500 KBలో పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ పీడిఎఫ్లో ఉండాలి. అండ్
లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి ఇఫ్ అప్లికబుల్. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి, అది పీడిఎఫ్ చేయండి. లేటెస్ట్ పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. ఒకవేళ మీరు స్కాలర్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది కూడా మీరు పీడిఎఫ్ కావాలి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆర్ ఎదర్ పేరెంట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్, పీరియడ్ టు బి స్పెసిఫైడ్ విత్ ది ఎగ్జాక్ట్ మంత్ అండ్ ఇయర్ ఎక్స్క్లూడింగ్ ది పీరియడ్ ఆఫ్ స్టడీ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఇన్ ది స్టేట్. సో ఇది కూడా పీడిఎఫ్ కావాలి, రెసిడెన్షియల్ సర్టిఫికేటు. అండ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ఫర్ నాన్ లోకల్ స్టేటస్. ఒకవేళ అంటే పేరెంట్స్ నాన్ లోకల్ గవర్నమెంట్ జాబ్స్ అలా ఉంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది కూడా అప్లై చేయాలి. ఇది అంటే మ్యాండేటరీ ఏం కాదు, ఈ ఏదైతే మ్యాండేటరీ ఉందో అది కంపల్సరీ చేయాలి. ఇఫ్ అప్లికేబుల్ అంటే అది సెకండరీ. అండ్ సర్వీస్ సర్టిఫికేట్ క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు మ్యాండేటరీ. ఇది జేపీఈజీ ఆర్ జేపీఈజీ అని పెట్టు, జేపీజీ ఆర్ జేపీఈజీ 100 KBలో ఉండాలి ఫోటో. స్పేస్మెన్ సిగ్నేచర్ క్యాండిడేట్ ఇది మ్యాండేటరీ, ఇది జేపీజీ ఆర్ జేపీఈజీలో 100 KB లోపల చేసుకోవాలి. సో ఇది కేర్ఫుల్గా చూసి స్కాన్ అనేది క్లియర్గా అంటే ఒక 600 DPIలో తీసుకొని అప్లోడ్ చేయడం వల్ల వెరిఫికేషన్కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ చూడండి, ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్. సో విజిట్ వెబ్సైట్ త్రూ కంప్యూటర్, వెబ్సైట్ ఆల్రెడీ చెప్పాను, ఫిల్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడ్ ఆల్ ది డాక్యుమెంట్స్ విచ్ ఆర్ మ్యాండేటరీ. చూడండి, మ్యాండేటరీ అని ఇక్కడ ఉంది చూడండి, మ్యాండేటరీ ఇవి ఉన్న డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయాల్సిందే. ఒకవేళ చేయకపోతే రిజెక్ట్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు ఆన్లైన్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ది క్యాండిడేట్ ఫేసెస్ ఎనీ డిఫికల్టీస్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫాలోయింగ్ నెంబర్స్ మే బీ కాంటాక్టెడ్. సో ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఆర్ పేమెంట్ గేట్వే ఇష్యూ, ఒకవేళ మీరు పేమెంట్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది లేదంటే మీ అమౌంట్ కట్ అయింది మీకు అక్కడ సక్సెస్ చూపించట్లేదు అంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ ఎర్రర్ అనేది మీ ప్రాబ్లం అనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ కేఎన్ఆర్ యుహెచ్ఎస్ అడ్మిషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అర్థమయ్యాయనుకుంటా. ఇంకా మీకు ఏమన్నా ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను దీంట్లో వెబ్సైట్ కూడా ఇచ్చాను, సో ఆ వెబ్సైట్లో కూడా వెళ్ళండి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేసి కూడా అడగొచ్చు. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఆర్ ఎవరైతే పారామెడికల్ కోర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.